పాలక పక్షాన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. ముమ్మాటికి అవసరం. ఒక విలేకరి అడిగాడు, ఇప్పుడెందుకు పార్టీ పెడుతున్నారు అని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు అని నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఒక ఉద్యమ నాయకుడు పగ్గాలు చేపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అందరిలాగే నేను కూడా అనుకున్నాను. కేసీఆర్ గారు చెప్పిన మాట, నేను తప్పు చేయా, నేను ఒప్పు చేస్తా, నేను తప్పు చేస్తే ముక్కు రాస్తా అన్నాడు. అన్నాడా లేదా? అందరిలాగా నేను కూడా నమ్మే. కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? బంగారు తెలంగాణ సాధ్యమైందా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? బంగారు తెలంగాణ సాకారమైందా? లేక కలవకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రము బానిసయ్యిందా? దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి, నోరు మూసుకోవాలి అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఎమ్మెల్యేలకు ఎంపీలకే సీఎం గారి అపాయింట్మెంట్కు దిక్కులేదు. ఎవరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునేది లేదు. దొర చెప్పిందే వేదం. దొర నంది అంటే నంది, దొర పంది అంటే పంది. దొర బాంచన్ అని సాగిలం పని పడిన వాడికే ఈరోజు రాజకీయ భవిష్యత్. మరి ప్రశ్నించేవాడెవడు? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడమల్లన్నంట. కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయాక ఇంకొకలాగా మారిపోతారు. అయినా నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం పార్టీ నిలదీయదు కేసీఆర్ గారిని. ఎందుకని? ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీకి ఎమ్మెల్యేలను సప్లై చేసే కాంగ్రెస్ కంపెనీగా మారింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది కనుక, కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది కనుక కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఒకవేళ బీజేపీ మాట్లాడితే కూడా మతతత్వం గురించి రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతుంది. అంటే బీజేపీ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి వారి దగ్గర ఏమీ లేదన్నమాటే కదా. బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పసుపు బోర్డు అన్నారు, ఇచ్చారా? టాటాకు అడిగితే ఈతాకు ఇచ్చారు. పసుపు బోర్డు అడిగితే స్పైస్ బోర్డు ఇచ్చి సరిపెట్టుకోమన్నారు. సరిపోతుందా? ఈరోజు నిజానికి తెలంగాణలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానని అన్ని పార్టీలు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారు. పైకి మటుకు పోటీ నటిస్తున్నారు, కానీ అంతర్గతంగా అన్నీ ఒకే తాను ముక్కలే.
పాలక పక్షాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించే బలమైన గొంతు తెలంగాణలో ఉండాలో లేదో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలి, ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ముం మాటికి తెలంగాణ బిడ్డనే. ఇక్కడి గాలి పీల్చుకున్నా, ఈ గడ్డ నీళ్లు తాగా, ఈ గడ్డ మీద పెరిగా, ఈ గడ్డ మీద చదువుకున్నా. ఈ గడ్డంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా, ఈ గడ్డ మీదే బ్రతిక. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప, ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం తప్ప, బరాబర్ తెలంగాణలో నిలబడతా, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. పదవులు వచ్చినా రాకపోయినా నిలబడతా, ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతా. నాకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. నాకు అవకాశం ఇస్తే ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తా, లేకపోతే వారి తరఫునే పోరాటాలు చేస్తా. మళ్ళీ చెప్తున్నాం, సింహము సింగిల్ గానే వస్తుంది. మేము టీఆర్ఎస్ చెబితే రాలేదు, బీజేపీ అడుగుతే రాలేదు, కాంగ్రెస్ పంపితే రాలేదు. నేను ఆ మూడు పార్టీలకు గురి పెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా, అందుకే పార్టీ పెడుతున్నా. మేము పెట్టబోయే ఈ పార్టీ ఏ ఇతర పార్టీ కింద పనిచేయదు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంది, తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీకు మాటిస్తున్నా. తెలంగాణ ప్రజలకు ఎక్కడ అవసరమైతే, ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ మేము గొంతెత్తుతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేరకే మేము పనిచేస్తామని మీకు మాటిస్తున్నాం.